తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చాలామంది రైతన్నలు పత్తి పంటను ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు. అయితే పత్తి పంటలో అనేక ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా పురుగులు తెగుళ్ళ సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు పంట పూత దశలో పూత పిందె రాలడం ప్రధాన సమస్యగా ఉంటుంది. పూత పిందె రాలే సమస్యను వెంటనే నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు తగ్గించుకుంటూ అధిక దిగుబడులు పొందవచ్చు. పత్తిలో పూత పిందె రాడానికి గల సమస్యలు, వాటి నివారణ చర్యల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వర్షాలు సరిగా లేకపోవడం వల్ల, అలాగే పంటకు సరైన సమయంలో నీరు అందించకపోవడం వల్ల పూత ఎక్కువగా రాలుతుంది. అలాగే పురుగులు మరియు తెగుళ్ళ సమస్య ఉన్నప్పుడు కూడా పూత పిందె రాడానికి అవకాశం ఉంటుంది. విత్తనాలు జన్యుపరమైన లోపం కలిగి ఉన్నప్పుడు కూడా పూత రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రధాన పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలు సరిగా అందించకపోవడం వల్ల కూడా పూత పిందె రాలడానికి అవకాశం ఉంటుంది. పూత పిందె రాలే సమస్యను ఎలా నివారించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూత పిందె దశలో పంటకి నీటి ఇద్దరు లేకుండా చూసుకోవాలి. అలాగే నాణ్యమైన మరియు జన్యు స్వచ్ఛత కలిగిన విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకోవడం వల్ల పూత పిందె రాలే సమస్యను అధిగమించవచ్చు. అలాగే నత్రజని ఎరువులని సిఫారసు చేసిన మోతాదులో అందించడం ద్వారా ఈ సమస్యను నివారించుకోవచ్చు. నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ 10 ppm అనే 1 ml మందుని 4 నుంచి 5 లీటర్ల నీటిలో కలిపి విడిగా కానీ లేక 1% డైఅమోనియం ఫాస్ఫేట్తో లేదా యూరియా ద్రావణంతో కలిపి కానీ 1 లేదా 2 సార్లు 10 నుంచి 15 రోజుల వ్యవధిలో పిచికారి చేసుకున్నట్లయితే ఈ పూత పిందె రాల సమస్యను అధిగమించవచ్చు. అలాగే సైకోసిల్ అనే మందుని 60 ppm మోతాదులో కనుక పిచికారి చేసుకున్నట్లయితే ఈ పూత పిందె రాల సమస్యను అధిగమించవచ్చు. డిఏపి లేదా యూరియా 2% ద్రావణాన్ని అంటే 20 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి 7 రోజుల వ్యవధిలో 2 లేదా 3 సార్లు కనుక పిచికారి చేసుకున్నట్లయితే ఈ పూత పిందె రాలే సమస్యను అధిగమించవచ్చు. అలాగే పొటాషియం నైట్రేట్ లేదా 3919 అనే ద్రావకాన్ని 10 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని 7 రోజుల వ్యవధిలో 2 లేదా 3 సార్లు కనుక పిచికారి చేసుకున్నట్లయితే ఈ పూత పిందె రాలే సమస్యను అధిగమించవచ్చు. ఈ విధమైన జాగ్రత్తలు పాటిస్తూ రైతన్నలు తమ పత్తి పంటలో పూత పిందె రాలకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అధిక దిగుబడులు పొందగలరు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.